హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రీ వరలక్ష్మి నమోస్తుతే. వరలక్ష్మి ప్రతివేళ తెలుగు రోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. పసుపు కుంకుమలతో గడపలు మహాలక్ష్మి స్వరూపాలుగా వెలిగిపోతాయి. మామిళ్ళ తోరణాలు ఆదర స్వాగతాలు అందిస్తాయి. ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. లక్ష్మీ పూజ చేసుకుని చుట్టుపక్కల మహిళలను పేరంటానికి పిలుస్తారు. ముత్తైదువులు పాదాలకు పసుపు పారాన్ని దిద్దుతారు. శనగలు వాయనాలు అందించి ఆశీస్సులు పొందుతారు. ప్రేమకు ఆదరణకి శ్రావణమాసం అలవాలమై నిలుస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు శ్రావణమాసంలోని మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. ముత్తైదువులు జీవిత పర్యంతం వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటారు. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన వరాలనిచ్చే చెల్లని తల్లి. వరలక్ష్మి వ్రతం నిర్వహించిన మహిళలు పేరెంటాలకు వాయినం ఇస్తూ కోరితి వరం అంటారు. వాయినం అందుకుంటున్న వారు ఇస్తిని వరం అంటారు. ఆ తర్వాత పూజ చేసుకున్న వారు ఇస్తినమ్మ వాయినం అంటారు. వాయినాన్ని అందుకుని ముత్తైదువు పుచ్చుకుంటినమ్మ వాయినం అనాలి. ముత్తైదువు రూపంలోని లక్ష్మీదేవి మనపై వరాలను కురిపిస్తుందని నమ్ముతారు. వరలక్ష్మీదేవి ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటి సకల సంపదలు అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శక్త్యానుసారం, భక్త్యానుసారం వరలక్ష్మి వ్రతం అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న వ్రతమని చాలామంది అపోహపడతారు. పూలు, పిండి వంటలు, అలంకరణలు వంటివి ఖర్చుతో కూడుకున్నవి కావడమే ఇందుకు కారణం. అయితే ఇది వాస్తవం కాదు. ఈ వ్రతంలో కావాల్సింది అమ్మవారి పట్ల అకుంఠితమైన భక్తి విశ్వాసాలు మాత్రమే. అట్టహాసంగా చేయడం ప్రధానం కాదు, నిర్మలమైన భక్తి ముఖ్యం. అలాగే ఈ పూజ కేవలం మహిళలకే పరిమితమైంది కాదు. దంపతులు ఒక్కటిగా కూర్చుని కూడా భక్తితో ఈ వ్రతం చేసుకోవచ్చు. చుట్టుపక్కల వారిని పిలుచుకోవచ్చు. నోము, వ్రతం అనేవి నిత్య పూజలో భాగం కావు, నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించి ప్రత్యేకంగా చేసేవి. వాటికి ప్రత్యేక పూజా విధానం, పూజా సామాగ్రి, సమయం ఉంటాయి. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 9 నాడు చేస్తారు. ఆ రోజు వీలు కుదరకపోతే ముందు లేదా వెనక వచ్చే శ్రావణ శుక్రవారాల్లో అంటే ఆగస్టు 2, 16, 23, 30 తేదీల్లో ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కాల నియమం లేదు. ఎన్ని సంవత్సరాలైనా ప్రతి శ్రావణ మాసంలోనూ, సాధ్యమైనప్పుడల్లా ఇతర మాసాల్లో కూడా చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత తొలిసారి వ్రతాన్ని ఆచరించేవారు అత్తవారింటినే చేసుకోవడం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఉదయం వేళలోనే వ్రతం పూజ ఆచరిస్తారు. ముత్తైదువులను పిలుచుకొని పేరంటాన్ని మాత్రం సాయంత్రం కూడా నిర్వహించుకోవచ్చు. వరలక్ష్మి వ్రత విశిష్టత. వరలక్ష్మి వ్రతం పూజా విధానంలోని లక్ష్మీదేవిని షోడశ పచారాల్లో పూజిస్తారు. కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. కలశంలో ఉంచే కొబ్బరికాయపై అమ్మవారి కన్ను, ముక్కు, చెవులు వంటివి పిండితో తయారు చేసి అలంకరిస్తారు. స్తోమత కలిగిన వారు వెండి, బంగారు ప్రతిమలను ఉపయోగిస్తారు. ఆ అవకాశం లేని వారు కలశాన్ని పూజిస్తే చాలు. వరలక్ష్మి వ్రతంలో కలశంతో పాటుగా 9 ముడులున్న 9 పోగుల తోరం కూడా ప్రధానమైనదే. ఆ తోరాన్ని కూడా పూజించాలి. అందరికీ అందుబాటులో ఉండే పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ వంటి వాటిని నివేదిస్తారు. లక్ష్మీదేవికి ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నం, బూరెలు మొదలైన పిండి వంటలు కూడా నివేదిస్తారు. కొందరు 9 రకాల పిండి వంటలు చేస్తారు. చివరిగా వ్రతకథ చదువుకుంటారు. చారుమతి అనే అమ్మాయి వ్రతాన్ని ఆచరించి సద్బుద్ధి, మితభాషణం, అలంకారాలుగా పొందుతుంది. శ్రీ వరలక్ష్మి స్వాగతం. వరలక్ష్మి వ్రతం చేసుకోదలుచుకున్న వారు ముందుగా పూజావేదికను సిద్ధం చేసుకోవాలి. పూజ గది లేదా ఇంటిలోని ఈశాన్యం వైపు పూజకు తగిన చోటు, పూజ చేయబోయే ప్రాంతాన్ని గోమయం లేదా పసుపుతో అలకాలి. బియ్యపిండితో ముగ్గులు వేసి దానిపై పీట అమర్చుకోవాలి. పీటను కూడా పసుపుతో పూయాలి. పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేసి బియ్యం, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. దానిపై కలశాన్ని, అమ్మవారి విగ్రహం లేకుంటే ఫోటోను ప్రతిష్ఠించాలి. పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని లక్ష్మీ పూజకు ఉపక్రమించాలి.
ప్రతి విధానంలో ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలు ఉండవచ్చు. వరలక్ష్మి వ్రతం మహిళలు జీవితకాలం పాటు ప్రతి సంవత్సరం ఆచరించేది. అయితే మంగళగౌరీ వ్రతాన్ని నూతన వధువులు ఆచరిస్తారు. పెళ్ళి అయిన తర్వాత వచ్చే శ్రావణ మాసం నుంచి ప్రారంభించి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతం చేస్తారు. శ్రావణ మాసంలోని అన్ని మంగళవారాల్లోని ఈ వ్రతం చేయాలి. మంగళగౌరిని పూజించి 5 ముత్తైదువులకు వాయినాలు అందించాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.